Good morning and welcome to Velugu Paper Analysis. Velugu Paper lo ivalti banner item Megha idi taguna idu dopidi attu daga mana rashtrani ninda munche kutra ani chusram. Krishna board ku Sangameshwaram DPR kilaka information edi lekunda chaala teliviga AP DPR ichindandi Krishna board ki dan gurinchi vaartha chudam. Rashtra High Court CJ ga Justice Hima Kohli kendraniki Supreme Court collegium sifarsu chesindi dan gurinchi vaartha. పర్మిషన్లు లేని ప్రాజెక్టులకు లోన్లు ఎట్లా ఇస్తారు? ఫైనాన్స్ కార్పొరేషన్స్ కి కేంద్రం నోటీసులు ఇచ్చింది, దాని గురించి చూద్దాం. స్కీమ్లు బంద్ చేస్తే పబ్లిక్ అర్థమవుతుంది, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు, దాని గురించి చూద్దాం. ఫారెస్ట్ ఆఫీసర్లను నిర్బంధించండి, ప్రభుత్వ రేఖకాంతారావు ఫేస్బుక్ పోస్టులు కలకలం రేపాయి, దాని గురించి న్యూస్ చూద్దాం. రిజిస్ట్రేషన్లు ఢమాల్, ఎల్ఆర్ఎస్ అయిన ప్లాట్లకే రిజిస్ట్రేషన్ అంటూ కండిషన్లు, ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్న వాళ్లకు రిజిస్ట్రేషన్ ఛాన్స్ అని చెప్పి ఆలోచిస్తున్నామని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్తున్నారు, దీని గురించి వివరాలు చూద్దాం. ఇలాంటి బోల్డని వార్తలు ఉన్నాయి వెలుగు పేపర్ లో. దీంతో పాటు ఈ సీజన్ లో అనేక ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడే ఒకే ఒక తారక మంత్రం ఏంటంటే బెల్లం తినడం అట. సో ఏంటి ఆ వివరాలు లైఫ్ ఎడిషన్ లో వచ్చింది, దాని గురించి చెప్తాను. సో ఇలాంటి బోల్డని వార్తలు వచ్చాయి, ఈ వార్తలన్నీ తీసుకుని వెలుగు పేపర్ తో నేను వచ్చాను, మీరు కూడా వచ్చేయండి. V6 ఫేస్బుక్ పేజ్ లకు వెళ్ళి షేర్ కొట్టి ఫోన్ పక్కన పెట్టండి, మీకు వార్తలన్నీ వినిపించేస్తాను. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా నేను స్టార్ట్ చేస్తున్నా, మీరు కూడా షేర్ కొట్టండి. ఫస్ట్ మనం బ్యానర్ ఐటమ్ కొద్దాం. ఫస్ట్ మనం అక్కడ స్టార్టింగ్ లో లెటర్ హెడ్ పక్కన చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 4 ఏండ్లలోనే దేశంలో రిచెస్ట్ కంపెనీలో ఒకటిగా మేఘా ఇంజనీరింగ్ ఎదిగింది, ఏకంగా ఫోర్బ్స్ లిస్ట్ లో చేరిపోయింది. ఇదే కంపెనీ ఇప్పుడు దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే ప్రాజెక్ట్ ను ఏపీలో చేపట్టి వేగంగా పనులు చేసుకుపోతోంది. మన డబ్బులతో ఎదిగి ఏ నీళ్ల కోసం మనం రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ నీళ్లే మనకి దక్కకుండా చేసే పనుల్లో భాగమైంది. మొత్తం మన రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన ప్రాజెక్టులో బోల్డ్ అని కాంట్రాక్టులు దక్కించుకున్న ఆ కంపెనీ మనకే ఇబ్బంది కలిగేలా ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులు కూడా చేపడుతోంది అని చెప్పి మనం చూస్తున్నాం. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. ఇది మన రాష్ట్రంలో భారీ కాంట్రాక్టులు అన్ని దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ కంపెనీ తెలంగాణ ప్రయోజనాలకే ముప్పు తెస్తోంది అని చెప్పి చూస్తున్నాం. కృష్ణా నీళ్లు మనకు రాకుండా ఏపీ చేస్తున్న నీళ్ల దోపిడీలో భాగస్వామైంది. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చి కృష్ణా నీళ్లను రాయలసీమకి మళ్లించే కాంట్రాక్ట్ ను చేపట్టింది అని చెప్పి చూస్తున్నాం. అనుమతులు లేని సంగమేశ్వరం లిఫ్ట్ పనుల్ని గుట్టు చప్పుడు కాకుండా చెక్కచెక్క మనం చెప్పుకుంటూనే వస్తున్నాం. ఏపీ ఎలాంటి నిఘా మధ్య ఈ పనులు చేయిస్తోంది అనే దానికి సంబంధించి, సో గుట్టు చప్పుడు కాకుండా పనులు కొనసాగిస్తోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక సాగునీటి ప్రాజెక్టులను దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ ఆడుతున్న డబుల్ గేమ్ తెలంగాణకి అంతులేని నష్టం కలిగించబోతోందని చెప్పి చూస్తున్నాం. ఇప్పటికే 100,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ప్రభుత్వం ధారపోసిన డబ్బులన్నీ ఈ కంపెనీ ఖాతాలోనే పడ్డాయి. అది చాలదన్నట్లు కొత్తగా కాళేశ్వరం 3rd TMC అని చెప్పి ఇంకో 20,000 కోట్ల కూడా ఎసరు పెట్టింది. ఇదే కాకుండా ఇప్పుడు ఏపీ తరఫున కూడా ప్రాజెక్టులు చేస్తోంది అని చెప్పి చూస్తున్నాం. మనం అక్కడ ఫోటో చూడొచ్చు, శ్రీశైలం బ్యాక్ వాటర్ లో ఏపీ చేపడుతున్న సంగమేశ్వరం లిఫ్ట్ పనులకు సంబంధించిన ఫోటో. అది ఎంత చెకచెక పనులు చేస్తోంది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో దీనివల్ల నష్టం ఏంటి అంటే, మనం క్లియర్ గా అక్కడ చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఉంది, 32 లక్షల ఎకరాలు ఎండిపోతాయి. ఈ సంగమేశ్వరం లిఫ్ట్ కనుక పూర్తయితే శ్రీశైలం రిజర్వాయర్ కు వచ్చే నీళ్ళన్నింటినీ కూడా ఎగువ నుంచే రాయలసీమకు మళ్లించేస్తారు. భారీ వరదలు వస్తే తప్ప ఈ శ్రీశైలం రిజర్వాయర్ అనేది నిండని పరిస్థితి. నాగార్జున సాగర్ కు నీళ్లు వెళ్లే ఛాన్సే ఉండని సిచ్యుయేషన్ వస్తుంది. శ్రీశైలంపై ఆధారపడి తెలంగాణ చేపట్టిన కల్వకుర్తి, SLBC, పాలమూరు రంగారెడ్డి, డిండి లిఫ్ట్ స్కీమ్లతో పాటు సాగర్ ఎడమ కాల్వ, AMRP ప్రాజెక్టులకు చుక్క నీళ్లు కూడా రాని పరిస్థితి ఉంటుంది. దీనివల్ల 4 జిల్లాల్లో దాదాపు 32 లక్షల ఎకరాలకి నీళ్లు అందని పరిస్థితి. అలాగే పవర్ జనరేషన్ పై భారీగా ఎఫెక్ట్ పడుతుంది దీనివల్ల. సంగమేశ్వరంతో శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తిపై కూడా ఎఫెక్ట్ పడబోతోందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఇక్కడ పీక్ సీజన్ లో 900 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. మిగతా టైంలో కూడా అవసరానికి తగినట్లుగా నీటిని సాగర్కు విడుదల చేస్తూ పవర్ జనరేషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. వానాకాలంలో రాష్ట్రానికి అవసరమయ్యే కరెంటులో 20% దాకా శ్రీశైలం పవర్ ప్లాంట్ నుంచి వస్తుంది. ఏపీ సంగమేశ్వరం నుంచి నీళ్లన్నీ తీసుకుపోతే శ్రీశైలం నుంచి కిందికి నీటి విడుదల తగ్గిపోతుంది. సో కరెంటు ఉత్పత్తి చేసే ఛాన్సే ఉండదు అని చెప్పి చూస్తున్నాం. అండ్ వరద పేరుతో అసలు నీళ్లకే ఎసరు. ఏపీ చెప్తూ ఉన్నది ఏంటంటే, కృష్ణాలో వరద నీళ్లని తీసుకునేందుకే సంగమేశ్వరం చేపడుతున్నామని చెప్పి ఏపీ అంటోంది. శ్రీశైలంలో పూర్తిగా 885 ఫీట్లకు పైగా నీళ్లు నిండి గేట్లెత్తి కిందికి వదిలితేనే అవి వరద జలాలని చెప్పంటారు. బట్ ఏపీ సర్కార్ మాత్రం సంగమేశ్వరం లిఫ్ట్ ని రిజర్వాయర్ అడుగున 797 ఫీట్ల లెవెల్ నుంచి నీళ్లు ఎత్తిపోసుకునేలా నిర్మిస్తోంది. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, ఎట్లయితే కుండకి కిందనే చిల్లు పెట్టి నీళ్లు తోడేస్తే పరిస్థితి ఏంటని, సేమ్ అదే చేస్తోంది. సో శ్రీశైలానికి ఏటా ఆగస్టు సెప్టెంబర్ లో వరద వస్తోంది, తర్వాత ప్రవాహాలు ఏమీ ఉండవు. ఏపీ ఈ 2 నెలలే కాకుండా మిగతా ఏడాది అంతా కూడా నీళ్లు తోడేసుకునేందుకు ఈ లిఫ్ట్ ని చేపట్టింది అని చెప్పి చూస్తున్నాం. అండ్ హైదరాబాద్ కి నీళ్ల పరిస్థితి ఏంటి?
కోటి మందికి పైగా జనం బ్రతికే గ్రేటర్ హైదరాబాద్ కి మంచినీళ్లు కృష్ణా నది నుంచి ఎక్కువగా సరఫరా అవుతున్నాయి. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుంచి సరఫరా అయ్యే ఈ నీళ్లకు సంగమేశ్వరంతో ఇబ్బంది రాబోతోంది అని చెప్పి చూస్తున్నాం. శ్రీశైలం రిజర్వాయర్ వెనుక నుంచే నీళ్లని మళ్లించకపోతే ఇక ఆ ప్రాజెక్ట్ ను దాటి నీళ్లు నాగార్జున సాగర్ వచ్చే అవకాశమే ఉండదు. సో సాగునీళ్ల మాట పక్కన పెడితే తాగునీటి కూడా కష్టాలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ స్పష్టం చేస్తున్న పరిస్థితి. మెయిన్ గా ఎడారి గానున్న జిల్లాలు ఏంటి అని చూస్తే ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, దాంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ కి తాగునీటి కటకట. సో ఇవన్నీ కూడా పొంచి ఉన్న ప్రమాదాలు సంగమేశ్వరం లిఫ్ట్ వల్ల. అయితే ప్రభుత్వాల మధ్య చీకటి ఒప్పందమా అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయండి. ఎందుకంటే మన రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రాజెక్టు పై మేఘా ఇంత స్పీడ్ పెంచినా సరే టీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోకపోవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఆశ్చర్యంతో పాటు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న చీకటి ఒప్పందం వల్లే మేఘా కంపెనీ ఈ ప్రాజెక్ట్ పనులు చేస్తోందన్న ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా 100,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు దక్కించుకున్న మేఘా కంపెనీ కేవలం 3,000 కోట్ల పనుల కోసం రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొట్టడం ఏంటన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇంత నష్టం జరుగుతున్నా టీఆర్ఎస్ సర్కార్ సైలెంట్ గా ఉండడంతో ఇక చేసేదేం లేక పాలమూరు రైతులే పోరుబాటు పడిన పరిస్థితి. ప్రత్యక్షంగా ఉద్యమం చేపట్టేందుకు కూడా వాళ్ళు రెడీ అవుతున్నారు అని చెప్పి మనం ఈ ఆటగాళ్ళు చూస్తున్నాం. మనకి తెలుసు ఇదివరకు కూడా రైతు గవినోళ శ్రీనివాస్ ఎన్జిటీని ఆశ్రయించారు సంగమేశ్వరం లిఫ్ట్ కి సంబంధించి. ఇప్పుడు మళ్లీ కూడా పాలమూరు రైతులే బాధ్యతంతా తమ భుజస్కంధాలకై వేసుకున్నారు అని చెప్పి చూస్తున్నాం. తెలంగాణకు మేఘా కంపెనీ వెన్నుపోటు పొడుస్తోంది, కృష్ణా నదికి గండి కొడుతోంది, ఎట్లాంటి అనుమతులు లేకుండా సంగమేశ్వరం వద్ద లిఫ్ట్ పనుల్ని శరవేగంగా చేస్తోంది అని చెప్పి చూస్తున్నాం. నదికి అడ్డంగా మట్టి పోసి నీళ్లను మళ్లించేస్తోంది, పెద్ద పెద్ద మెషిన్లు తరలించి గుట్టు చప్పుడు కాకుండా ఈ మట్టి పనులను కొనసాగిస్తోంది. ఉద్యమ సమయంలో పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచితే ఆఘ మేఘాలపై రెస్పాండ్ అయ్యారు. ఒక రకంగా తెలంగాణ మలిదశ ఉద్యమానికి అక్కడే పునాది పడ్డ సిచ్యుయేషన్. అప్పుడు అంత ఆగం చేసిన టీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు అంతకు 4 రెట్ల నీళ్లకు గండి కొడుతుంటే ఎందుకు కామ్గా ఉన్నారు అని చెప్పి కూడా అందరు కూడా ఆశ్చర్యపోతున్నారు. కాంట్రాక్టర్లకు మోకరిల్లినట్లుగా వ్యవహరించడం ఏంటని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా దీన్ని పట్టించుకోకపోవడం పట్ల రైతులు విపరీతమైన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చుక్క నీళ్లు రాకుండా ఈ శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లోని సంగమేశ్వరం దగ్గర కృష్ణానది నీళ్లన్నీ మళ్లించుకునేలా ఏపీ సర్కార్ చాలా వేగంగా అడుగులేస్తోంది. అందులో భాగంగానే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ని రెండింతలు పెంచేందుకు ఏర్పాట్లు చేసింది. మనం చెప్పుకున్నాం కూడా 44,000 క్యూసెక్ల నుంచి 80,000 క్యూసెక్లకి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని పెంచేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంది. సో దాంతో పాటు ఇప్పుడు ఈ సంగమేశ్వరం లిఫ్ట్ దీని గురించి మనం లోకల్ పేజీలో కంటిన్యూషన్ చూద్దాం. అయితే కృష్ణా బోర్డుకి సంగమేశ్వరం డిపిఆర్ ఇచ్చింది ఏపీ అని చెప్పి అదే పేజ్ లో చూస్తామండి. ఈ రాయలసీమ లిఫ్ట్ దాన్ని సంగమేశ్వరం లిఫ్ట్ అని చెప్పి అంటారు. ఈ స్కీమ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పేరుతో ఏపీ సర్కార్ ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ పంపింది. కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణా బోర్డు పదే పదే డిపిఆర్ ఇవ్వండి, డిపిఆర్ ఇవ్వండి అంటుంటే ఇక నామకే వాస్తే డేటాతో ఈ రిపోర్ట్ పంపించింది అని చెప్పి చూస్తున్నాం. కవర్ పేజ్ పై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని ప్రింట్ చేసిన 60 పేజీల బుక్లెట్ ని అందజేసింది. ఇక డిపిఆర్ ఇచ్చాం, పర్మిషన్స్ ఇవ్వండి అన్నట్లుగా ఏపీ వైఖరి ఉంది అని చెప్పి ఇంజనీర్లు అంటున్న పరిస్థితి. దాని గురించి కూడా లోకల్ పేజీలో చూద్దాం. పర్మిషన్లు లేని ప్రాజెక్టులకు లోన్లు ఎట్లిస్తారని చెప్పి ఫినాన్స్ కార్పొరేషన్స్ కి కేంద్రం నోటీసులు పంపిందండి. కాళేశ్వరం 3 TMC కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు ఎందుకు అప్పులు ఇవ్వాల్సి వచ్చిందో చెప్పాలి అని చెప్పి ఆదేశించింది. ఈ మేరకు ఫినాన్స్ మినిస్ట్రీ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ విభాగం ఇటీవలే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫినాన్స్ కార్పొరేషన్లకు లెటర్స్ రాసింది అని చెప్పి చూసినాం. దాని గురించి మనం లోకల్ పేజీలో చూద్దాం. సో సెకండ్ పేజ్కి వస్తే మేఘా ఇది తగున మనం బ్యానర్ ఐటమ్ కంటిన్యూషన్ చూద్దాం. సో ఈ సంగమేశ్వర ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ పెంపుతో పాటు రోజుకి 3 TMC ఎత్తిపోసుకునేలా ఈ సంగమేశ్వరం లిఫ్ట్ ని కూడా ఏపీ కడుతున్న పరిస్థితి. శ్రీశైలం రిజర్వాయర్ లోకి చేరే ప్రతి చుక్క నీటిని రాయలసీమకు మళ్లించుకునేలా ప్లాన్ చేసి ఈ ప్రాజెక్టు పనులను మేఘా ఇంజనీరింగ్ జాయింట్ వెంచర్ దక్కించుకుంది అని చెప్పి చూస్తున్నాం. పనులు కూడా మొదలు పెట్టేసింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సహా అన్ని పర్మిషన్లు కూడా వచ్చాకే నిర్మాణం చేపట్టాలని పదే పదే అపెక్స్ కౌన్సిల్ లో చెప్పారు, కేఆర్ఎండి చెప్పింది, ఎన్జిటి కూడా చెప్పింది. అయినా సరే ఏమీ పట్టించుకోకుండా ఈ సంగమేశ్వరం పంప్ హౌస్ పనులని స్పీడప్ చేసింది అని చెప్పి చూస్తున్నాం. తెలంగాణ ప్రజల సొమ్మును దిగమింగే కాళేశ్వరం పనులను ఎంత వేగంగా చేస్తోందో దక్షిణ తెలంగాణను ఎడారిగా చేసే రాయలసీమ లిఫ్ట్ పనులు కూడా అంతే వేగంగా చేస్తోందని చెప్పి చూస్తున్నాం. ఏపీ అక్రమ ప్రాజెక్ట్ వల్ల నష్టపోతున్న రైతాంగం ఏదైతే ఉందో గ్రీన్ ట్రిబ్యునల్ లో కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నది రైతాంగమే అని చెప్పి కూడా మనం ఈ ఆటకల్లో చూస్తున్నాం. ఏపీ ప్రాజెక్ట్ ఆపాలని కేంద్రానికి లెటర్ రాశానని చెప్పి సీఎం కేసీఆర్ చెప్తున్నారే తప్ప మన రాష్ట్ర నిధులతో ఎదిగిన మేఘా కంపెనీ మన ప్రయోజనాన్ని దెబ్బతీసేలా పొరుగు రాష్ట్రంలో ప్రాజెక్టులు చేపడుతుంటే ఏమాత్రం మాట్లాడని పరిస్థితి. సగం రాష్ట్రం ఎడారిగా మారే ముక్కున్న ఇంత పెద్ద సమస్యపై కనీసం ప్రతిపక్షాలు కూడా పోరుబాటు పట్టకపోవడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాగునీటికి రానున్న ముప్పుకు సంబంధించి లీడర్లకు సరైన అవగాహన లేకపోవడం అండ్ ఈ కాంట్రాక్టర్లతో సొంత ప్రయోజనాలు ఉండటం వాటి వల్లే
ప్రతిపక్షాలు కూడా మాట్లాడట్లేదు అని చెప్పి కూడా రైతులు అనుమానిస్తున్నారు. అందుకనే మేఘా కంపెనీ ఎట్లాంటి బెరుకు లేకుండా పర్మిషన్స్ ఏమి లేకపోయినా సరే చక 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 పొరుగు రాష్ట్రంలో పనులు చేసేస్తోందని చెప్పి చూస్తున్నాం. తెలంగాణ ప్రజల డబ్బుతో ఎదుగుతూనే తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం కలిగించే పనులు చేస్తోంది మేఘా అని చెప్పి చూస్తున్నాం. అప్పుడు లొల్లిపెట్టి ఇప్పుడు గప్చు. ఉమ్మడి ఏపీ సీఎం గా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి 2005 లో అండి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని 11,500 క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్లకు పెంచారు. అప్పట్లో ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ విపరీతంగా మండిపడింది నిర్ణయం మీద. మన నీళ్లన్నీ తీసుకుపోతున్నారు అని చెప్పి ఒక రకంగా ఆ ఉద్యమానికి నాంది పడింది. ఆ ఇష్యూ దగ్గరే విపరీతమైన వేడి రగిల్చారు కేసీఆర్. ఇప్పుడు అదే టీఆర్ఎస్ సొంత రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. అటు ఏపీ సర్కార్ అదే పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ కెపాసిటీని మరింత భారీగా అప్పుడు 11,500 నుంచి 44,000 క్యూసెక్లకు పెంచారు. ఇప్పుడు 44,000 క్యూసెక్ల నుంచి 80,000 క్యూసెక్లకు పెంచుతున్నారు. ఇప్పుడు ఆ ఉద్యమ పార్టీ అధికార పార్టీగా మారింది. ఇప్పుడు ఇప్పుడు మరింతగా మాట్లాడాలి, బట్ ఎందుకు ఏ మాత్రం కూడా నోరు తెరవని పరిస్థితి. ఉద్యమ పార్టీ కాస్త అధికార పార్టీగా మారడంతో అందులో మిగిలిన ఉద్యమకారుల్లో ఉద్యమం పోయి కేవలం కారులే మిగిలినాయని చెప్పి చూస్తున్నాం. పోతిరెడ్డిపాడు మరింత పెద్దగా నోరు తెరుచుకుంటుంటే మన లీడర్ల నోళ్లు మాత్రం పూర్తిగా మూతపడిపోయాయి. సీఎం కేసీఆర్ సహా పార్టీ నేతలు ఎవ్వరూ కూడా ఈ జల దోపిడీపై ఏ మాత్రం నోరు మెదపడం లేదు అని చెప్పి చూస్తున్నాం. దాని గురించిన వార్త. అండ్ పర్మిషన్ లేని ప్రాజెక్టులకు లోన్లు ఎట్లిస్తారని చెప్పి ఫినాన్స్ మినిస్ట్రీ అడిగిందండి ఫినాన్స్ కంపెనీల్ని. ప్రాజెక్టులకు ఆర్థిక సంస్థలు ఇస్తున్న అప్పుల విషయంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో కేంద్ర ఫినాన్స్ మినిస్ట్రీకి లేఖ రాశారు. సో దీనికి సంబంధించి అప్పుల వివరాలు ఇవ్వాలి అండ్ అప్పు ఇచ్చేందుకు ఏ అంశాలు మీరు ప్రాతిపదికగా తీసుకుంటున్నారు అని చెప్పి ఈ ఫినాన్స్ కార్పొరేషన్స్ ని క్వశ్చన్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి అడిషనల్ టీఎంసీ పనులకి అన్ని పర్మిషన్లు తీసుకోవాలని చెప్పి ఇదివరకే కేంద్రం ఆదేశించింది కూడా రాష్ట్రాన్ని. ఆ పనుల ద్వారా కొత్తగా ఎంత ఆయకట్టు సాగులోకి వస్తున్న వివరాలు ఇవ్వాలి, అండర్ టనెల్స్ కాకుండా పైప్ లైన్లు ఎందుకు వేయాల్సి వస్తుందో వివరణ ఇవ్వాలని చెప్పి కూడా అడిగింది. ఇదే సమయంలో అడిషనల్ టీఎంసీ పనులకు ఫినాన్స్ చేస్తున్న సంస్థలపై కూడా కేంద్రం దృష్టి సారించింది. సో సీఎం కేసీఆర్ తో పాటు రెండు ఫినాన్స్ కార్పొరేషన్లకు కూడా ఇరుకాటం ఎదురైందని చెప్పి చూస్తున్నాం. ఈ కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ పనులకు ఆర్ఎఫ్సి 27,310 కోట్లు అప్పించింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి థర్డ్ టీఎంసీ ఎత్తిపోసే పనులకు ఇప్పటికే 4,500 కోట్లు ఖర్చు కూడా పెట్టారు. అందులో కొంతమేర బిల్లులు కూడా ఇచ్చారు. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు థర్డ్ టీఎంసీ, మిడ్మానేర్ నుంచి ఎల్లంపల్లికి సెకండ్ టీఎంసీ పనులను 4 రోజుల క్రితమే స్టార్ట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలి అనే దానికి మాత్రం అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఈ అడిషనల్ టీఎంసీకి ఇప్పటిదాకా కూడా ఎలాంటి అనుమతులు రాలేదు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ 11,915 కోట్లు లోన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. 10,000 కోట్ల లోన్ తీసుకునేందుకు గతంలోనే ఈ సంస్థతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. ఇంకో 1,915 కోట్లు అప్పు తీసుకునేలా పాత అగ్రిమెంట్ ని సవరించాలని చెప్పకుండా డెసిషన్ తీసుకున్నారు. ప్రాజెక్ట్ లోని ఎల్లూరు, ఏదుల వట్టెం, ఉద్దండాపూర్ పంప్ హౌస్ లకు సంబంధించి ఎలక్ట్రో మెకానికల్, హైడ్రో మెకానికల్ పనులు, సివిల్ వర్క్స్ చేయడానికి ఈ నిధులు వినియోగించాలని ప్రభుత్వం కూడా డెసిషన్ తీసుకుంది. పాలమూరు ప్రాజెక్టుకి ఎలాంటి అనుమతులు రాలేదు. అయితే ప్రాజెక్టుల నిర్మాణానికి ఎన్విరాన్మెంట్, అలాగే హైడ్రాలజీ, ఇంటర్స్టేట్ ఇన్వెస్ట్మెంట్ తదితర క్లియరెన్స్ తో పాటు సిడబ్ల్యూసి, సంబంధిత రివర్ బోర్డ్, టెక్నికల్ అప్రైజల్, అపెక్స్ కమిటీ, ఈ మూడిటి అనుమతి కంపల్సరీ. అయితే ఈ అనుమతులు ఏవీ లేకుండా కాళేశ్వరం థర్డ్ టీఎంసీ కానీ లేకపోతే పాలమూరు ప్రాజెక్ట్ పనులు కానీ చేపట్టారు. పర్మిషన్స్ లేని ప్రాజెక్టులకు మీరు అప్పులు ఎట్లా ఇస్తారు అని చెప్పి ఈ రెండు ఫినాన్స్ కార్పొరేషన్లని కేంద్రం కోరింది. ఇంత పెద్ద మొత్తంలో అప్పు ఇచ్చేటప్పుడు పర్మిషన్స్ ఉన్నాయో లేవో కనీసం చూసుకోరా మీరు అని చెప్పి కూడా ఈ ఫినాన్స్ కార్పొరేషన్స్ ని క్వశ్చన్ చేసింది. చూద్దాం మరి ఎలాంటి వివరణ ఇస్తారు. అండ్ కృష్ణ బోర్డుకు సంగమేశ్వరం డిపిఆర్. సో శ్రీశైలం 4 షోర్ లోని సంగమేశ్వరం వద్ద రోజుకి 3 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసుకునేలా ఏపీ ప్రాజెక్ట్ చేపట్టింది. దానికి సంబంధించిన డిపిఆర్ ఇవ్వాలని చెప్పి అనేక సార్లు కోరడంతో ఎటకేలకు పంపించింది. అయితే 100 పేజీలతో ఉంటుంది కాబట్టి హార్డ్ కాపీగా కాకుండా సాఫ్ట్ కాపీగా పంపుతామని చెప్పి అనింది. కానీ చిన్న బుక్లెట్ పంపి తెలివి చూపించింది అని చెప్పి చూస్తున్నాం. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ని ఎందుకు చేపడుతున్నామో వివరించడం మీద ఏపీ ఎక్కువగా ఈ డిపిఆర్ లో ఫోకస్ చేసింది అని చెప్పి చూస్తున్నామండి. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే రాయలసీమకు తాగు సాగునీటి భద్రత కోసమే ఈ సంగమేశ్వరం లిఫ్ట్ చేపట్టాము. ఈ ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు ఏం లేదు అని చెప్పి ఏపీ మళ్లీ తన పాతవాదనే వినిపించిందండి. ఎస్ఆర్బీసీ, గాలేరు నగరి, తెలుగు గంగ ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకే చేపడుతున్నామని చెప్పి కూడా వివరించింది. అండ్ శ్రీశైలంలో ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అంటే 885 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తి కెపాసిటీతో నీళ్లు తరలించగలమని చెప్పి కూడా పేర్కొంది. రిజర్వాయర్ లో 854 అడుగులు లెవెల్ మెయింటైన్ కాకుండా తెలంగాణ లెఫ్ట్ పవర్ హౌస్ ద్వారా నాగార్జున సాగర్ కు నీటిని తరలిస్తోంది అని చెప్పి మరొకసారి అదే వాదన వినిపించింది. సో దానివల్ల రాయలసీమకి తాగు సాగునీరు కష్టాలు వస్తున్నాయి. సో శ్రీశైలం 4 షోర్ నుంచి నీటిని తరలిస్తున్నాము, ఈ ప్రాజెక్ట్ కి 3,300 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. ఇవి కాకుండా డిపిఆర్ లో ఇవి మాత్రమే ఇష్యూస్ పొందుపరిచింది తప్ప డిపిఆర్ లో ఇతర కీలకమైన ఇష్యూస్ ఏమీ లేవు.
అసలు సాయిల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏది? మామూలుగా డిపిఆర్ లో ప్రాజెక్ట్ లిఫ్ట్ స్కీమ్ చేపట్టే ప్రాంతంలో సాయిల్ ఇన్వెస్టిగేషన్ తప్పనిసరిగా చేయించాలి. అక్కడ ఎంత వరకు నిర్మాణాలని ఆ సాయిల్ తట్టుకుంటుంది, భూమి స్వభావం ఏంటి, ఇలాంటివన్నిటిని కూడా స్టడీ చేస్తారనమాట. ఇవన్నీ కూడా డిపిఆర్ లో పేర్కొనాలి. కానీ ఏపీ రిపోర్ట్ లో ఈ వివరాలు ఏమీ లేవు. అండ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమయ్యే మట్టి ఎంత, నిర్మాణ ప్రాంతంలో ఎంత ఉంది, ఎక్కడి నుంచి మట్టి తీసుకొస్తున్నారు, ఇలాంటి వివరాలు ఏవి కూడా డిపిఆర్ లో డేటా ఏమి పొందుపరచాలా. కాంక్రీట్ వర్క్ కాంపోనెంట్స్ ను విడివిడిగా వివరించాలి. ఏ ఏ పనులకు ఐరన్ వాడాలి, ఎలక్ట్రోమెకానికల్ హైడ్రోమెకానికల్ పనుల వివరాలు అన్ని కూడా తెలపాలి. బట్ ఇవి ఏమీ లేకుండా తను ఎట్లయితే అనుకుందో అట్లనే ఆ డిపిఆర్ ని పంపించింది. ఏపీ రిపోర్ట్ ని పరిశీలించిన కృష్ణా బోర్డు పూర్తి డేటా ఇవ్వాలని త్వరలో లెటర్ రాయాలని చెప్పి డెసిషన్ తీసుకుందని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. అండ్ కాళేశ్వరం 30 MCA పనులపై కోర్టు ధిక్కార పిటిషన్ ఎన్జిటీలో ఫైల్ చేసిన సిద్దిపేట జిల్లా రైతులు అని చెప్పి చూస్తున్నాం. కాళేశ్వరం 30 MCA పనులపై సిద్దిపేట జిల్లా రైతులు కోర్టును ఆశ్రయించారండి, సారీ ఎన్జిటీని ఆశ్రయించారు. అక్టోబర్ 20 ఇచ్చిన తీర్పును తెలంగాణ సర్కార్ ఉల్లంఘించింది అని చెప్పి ఢిల్లీ ప్రిన్సిపల్ బెంచ్ లో రైతులు తుమ్మలపల్లి శ్రీనివాస్, గాండ్ల తిరుపతి, భర్మ కనకయ్య కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే 30 MCA పనులు చేయాలి అని చెప్పి ఎన్జిటీ తీర్పిచ్చింది. అయినా సరే దాన్ని పక్కన పెట్టి ముందుకెళ్తోంది తెలంగాణ ప్రభుత్వం. దీనివల్ల సిద్దిపేట జిల్లా రైతులకు తీవ్ర నష్టం వాటిల్తోంది అని చెప్పి వాళ్ళు ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. మా అభ్యంతరాన్ని ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరు పట్టించుకుంటలేరు అని చెప్పి కూడా ఎన్జిటీలో వాళ్ళు పిటిషన్ వేశారు. దీనికి సంబంధించిన వార్త. అండ్ ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్నోళ్ళు రిజిస్ట్రేషన్ కు ఛాన్స్ అని చెప్పి నిన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్తున్నారు. ఎల్ఆర్ఎస్ కి అప్లై చేసుకున్న వాళ్ళు ప్లాట్లు అమ్ముకుని రిజిస్ట్రేషన్స్ చేసుకునేలా గైడ్ లైన్స్ రూపొందించే విషయమై ఆలోచన చేస్తున్నామని చెప్పి నిన్న ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఓపెన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు టీపిన్ సమస్య వస్తోంది. అయితే ట్యాంపరింగ్, డబుల్ రిజిస్ట్రేషన్లకు ఆస్కారం లేకుండానే ఈ యునిక్ నెంబర్ తెచ్చినట్లు కూడా ఆయన చెప్పారు. అయితే అన్ని సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పి కూడా మాట్లాడారు. రియల్ ఎస్టేట్ రంగానికి హైదరాబాద్ లో ఊతం ఇచ్చేందుకే ఈ ధరణి పోర్టల్ తీసుకొచ్చినట్లు కూడా చెప్పారు. ఈ రిజిస్ట్రేషన్ వస్తున్న సమస్యల్ని కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ని కానీ మీటింగ్ తొందరలోనే అధిగమిస్తామని చెప్పి కూడా అన్నారు. నిన్న కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఏర్పాటు చేశారో ఈ రిజిస్ట్రేషన్స్ కి సంబంధించి కమిటీ మీటింగ్ అయింది. తర్వాత ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు, అన్ని వర్గాల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటున్నాం, వాటిని ప్రభుత్వానికి నివేదించడంతో పాటు ధరణి రిజిస్ట్రేషన్లలో అమలయ్యేలా చూస్తామని చెప్పి కూడా ఆయన చెప్పారు. 4 రకాలుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు డివైడ్ చేశామని చెప్పి కూడా అన్నారు. 100 రోజులుగా ఆగిపోయాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయనే అంచనా ప్రకారం ఎక్కువ రిజిస్ట్రేషన్ల జరిగేవి, అసలు జరగనివి, వీటన్నింటినీ కేటగిరీ వైజ్ గా చేసి అసలు జరగని చోట్ల సిబ్బందిని, ఎక్కువ జరిగే చోట్ల నియమించడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నామని చెప్పన్నారు. ఈ డీజీపీఏ ప్రొవిజన్ ధరణి పోర్టల్ లో లేదు, 48 గంటల్లో ఆప్షన్ పెడతామని చెప్పి కూడా ప్రశాంత్ రెడ్డి చెప్పారండి. ఎస్పీఏ, మార్గేజ్ డీడ్, మార్గేజ్ రిలీజ్ డీడ్లను అందుబాటులోకి తెస్తామన్నారు. 2 కొనుగోలుదారులు, అమ్మకందారులు ఉన్నా ఒకటే డాక్యుమెంట్ లో చేసుకునేలా అవకాశం ఉందని చెప్పి కూడా చెప్పారు. 17 స్టేక్ హోల్డర్స్ తో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో వర్క్ షాప్ ఏర్పాటు చేసినట్టు కూడా తెలిపారు. అధికారుల పనితీరుపై ఈ కేబినెట్ సబ్ కమిటీలోని మంత్రులందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చాలా సాదాసీదాగా ఉండటంపై కూడా వీళ్ళు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఆఫీసర్లు సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నారని చెప్పి కూడా వీళ్ళు అసంతృప్తి వ్యక్తం చేశారు. అండ్ రిజిస్ట్రేషన్ ఢమాల్, సో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయిన పరిస్థితి అండి. 3 నెలల తర్వాత రిజిస్ట్రేషన్స్ మొదలైనా సరే, ఎందుకంటే 3 నెలల ముందు అయితే రోజుకి 2000 పైగా రిజిస్ట్రేషన్స్ జరిగేటివి నాన్ అగ్రికల్చర్ ఆస్తులవి, ఇప్పుడు 10 సంఖ్యకు పడిపోయిన పరిస్థితి. ఎల్ఆర్ఎస్ అయిన ప్లాట్లకి రిజిస్ట్రేషన్ చేస్తామని కండిషన్ పెట్టడం అండ్ ధరణి తరహా పోర్టల్ వల్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పడిపోయింది అని చెప్పి చూస్తున్నాం. ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు స్లాట్స్ బుక్ కాకపోవడం, ప్రీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పీటీఐ ఇలాంటి నెంబర్స్ అన్ని అడగడంతో కొత్తగా ఇస్తున్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు బ్యాంక్ లోన్లకు పనికి రాకపోవడం, అలాగే వాటిలో ప్లాట్ బిల్డింగ్ బౌండరీస్ తెలిపే మ్యాప్ లేకపోవడం, ఇది లేకపోతే లీగల్ గా సమస్యలు వస్తాయని చెప్పి కూడా మనం చెప్పుకుంటున్నాం. సో ఇలాంటి ఎన్నో సమస్యలు రిజిస్ట్రేషన్స్ ని వెంటాడుతున్నాయి. హైదరాబాద్ పరిధిలో అయితే రిజిస్ట్రేషన్ల ప్రారంభం తర్వాత ఫస్ట్ డే 107 స్లాట్లు బుక్ అయ్యాయి, 82 మాత్రమే రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. రెండో రోజు కూడా అదే పరిస్థితి, 153 స్లాట్స్ బుక్ అయితే 140 రిజిస్ట్రేషన్ జరిగాయి. హైదరాబాద్ పరిధిలో అయితే కేవలం 17 మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగిన పరిస్థితి. ఓపెన్ ప్లాట్ల స్లాట్ బుకింగ్స్ ఎప్పుడా అని చెప్పి కూడా ఎదురు చూస్తున్నారు. ఈ ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ ఆప్షన్ కొత్త పోర్టల్లో అందుబాటులోకి రాలేదు. ఇండిపెండెంట్ బిల్డింగ్, అపార్ట్మెంట్, కమర్షియల్ కాంప్లెక్స్ లోని యూనిట్ల అమ్మకం, మార్టిగేజ్, గిఫ్ట్ కు మాత్రమే స్లాట్ బుక్ చేసుకునే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సాధారణంగా కూడా ఈ ఓపెన్ ప్లాట్ల అమ్మకం లేదా కొనుగోళ్లే ఎక్కువగా జరుగుతాయి, వీటి రిజిస్ట్రేషన్స్ ప్రారంభించకపోతే ఎట్లా అని చెప్పి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు క్వశ్చన్ చేస్తున్నారు. అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్స్ 59,294 అక్టోబర్ 29 ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా 59,000 పైగా అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్స్ జరిగాయి. దీని ద్వారా 87.02 కోట్ల ఆదాయం కూడా ప్రభుత్వానికి వచ్చింది. అండ్ బుధవారం నుంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ ను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ గా మార్చుకునేందుకు ధరణిలో 4 ఆప్షన్ ని కూడా అందుబాటులోకి తెస్తున్నామని చెప్పి సిఎస్ చెప్పారు.
అండ్ ఇప్పటిదాకా ధరణి పోర్టల్ ద్వారా 17,058 మంది మ్యుటేషన్ అప్లికేషన్స్ పెట్టుకున్నారు. వాటిని కూడా బుధవారం నుంచి క్లియర్ చేస్తామని చెప్పుడు ఆయన అన్నారు. కొత్త పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ధర్నాలు కూడా నిర్వహించారండి. తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు కలెక్టరేట్లు రిజిస్టర్డ్ ఆఫీసులు ఎదుట ఆందోళన నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ ని రద్దు చేసి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్స్ చేయాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్స్ చేస్తామని చెప్పి కోర్టుకి హైకోర్టుకి చెప్పిన కేసీఆర్ మాట తప్పి ధరణి పోర్టల్ స్టైల్లోనే జస్ట్ ఆ పేరు మాత్రమే లేదు బట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా అదే అని చెప్పి కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా సిగ్గుచేటని చెప్పి తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ కన్వీనర్ నారోగని ప్రవీణ్ కుమార్ కూడా అంటున్నారు. వరంగల్, జనగామ, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, ఉమ్మడి, నల్గొండలో మొత్తం అన్ని చోట్ల కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళందరూ కూడా ధర్నాలకు పిలుపునిచ్చిన పరిస్థితి. 2 నెలలైనా వరద నీరు తొలగించరా, జల్లిపల్లి మున్సిపల్ కమిషనర్ విచారణపై హైకోర్టు ఫైర్ అని చెప్పి చూస్తున్నాం. నిన్న మనం చెప్పుకున్నాం కూడా 2 నెలలైనా సరే ఇంకా నీళ్లలో వరద నీళ్లలో ఉండడం ఏంటి అని చెప్పి జల్లిపల్లి మున్సిపల్ కమిషనర్ ని కోర్టుకు రావాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది. సో ఆయన కోర్టు ముందు హాజరయ్యారు. అయితే మేము పైపులు పెట్టి పంపుల ద్వారా వరద నీటిని తొలగిస్తున్నామని చెప్పి ముక్తసరిగా కౌంటర్ లో చెప్పారు. దీని మీద ఫైర్ అయింది హైకోర్టు. వరద నీటిని బయటకు పంపేందుకు కొట్టుకొచ్చిన చెత్త తొలగింపుకు 2 వారాలు టైం పడుతుందని చెప్పి ఆయన అన్నారు. 2 వారాల్లోగా వరద నీరు వ్యర్థాలను తొలగించాలి, దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశించింది. తమ ప్రాంతంలో వరద నీటిని తొలగించలేదని అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పి ఆ ప్రాంతానికి చెందిన సయ్యద్ బిలాల్ పిటిషన్ వేశారు. దానికి సంబంధించిన వార్త అండ్ నెక్స్ట్ పేజ్ కి వస్తే, నెక్స్ట్ పేజ్ లో టీఆర్ఎస్ కనుమరుగే, 2023లో రాష్ట్రంలో బీజేపీది అధికారం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. నిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగింది బీజేపీ కార్యకర్తలకి. సో దానిలో నేతలకి దిశానిర్దేశం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీదే అధికారం, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుంది అని చెప్పి కిషన్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ భాష కానీ కేటీఆర్ అహంకారం కానీ జనాలకి నచ్చట్లేదు, అందుకనే దుబ్బాక అండ్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళు అట్లాంటి తీర్పు ఇచ్చారు. బాబా బావమర్దులు హరీష్, కేటీఆర్ మధ్య కొట్లాటం జరుగుతున్నాయి, అవి ఎక్కడికి దారితీస్తాయో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో మనం చూస్తూ ఉండాలి అని చెప్పన్నారు. నిన్న హైదరాబాద్ శివారు అన్నోజీగూడలో బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నేతలకు ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగింది. సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా, వంగి వంగి దండాలు పెట్టినా, ఏం చేసినా సరే రాష్ట్రం విషయంలో కేంద్రం జాతీయ పార్టీ వైఖరిలో మార్పు ఉండదు అని చెప్పన్నారు. ఈ విషయంలో పార్టీ నేతలకి కేడర్ కి ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు, మన పోరాటం కంటిన్యూ అవుతుంది అని చెప్పన్నారు. మన మధ్య విభేదాలు వీడి కలిసికట్టుగా మనం పార్టీ ప్రయోజనం కోసం పనిచేయాలి అని చెప్పి కూడా అన్నారు. ఏదైతే పోరాట స్ఫూర్తిని దుబ్బాకలో కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ కార్యకర్తలు ప్రదర్శించారో ఇక ముందు కూడా రాష్ట్రంలో అదే పోరాట స్ఫూర్తితో పనిచేయాలి అని చెప్పి కూడా దిశానిర్దేశం చేశారు. అండ్ ఎట్లుండాలి బీజేపీ కార్యకర్తలు, పార్టీ ఉద్దేశం, లక్ష్యాలు, కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, వ్యక్తిత్వ వికాసం, సోషల్ మీడియా ద్వారా పార్టీ ప్రచారాన్ని విస్తృతం చేయడం, ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి శిక్షణ ఇచ్చేందుకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. కేసీఆర్ సర్కార్ ని దించడమే లక్ష్యం అని చెప్పి బండి సంజయ్ మాట్లాడారండి. పార్టీ స్టేట్ చీఫ్, రాష్ట్రంలో అధికారం చేపట్టడం, కేసీఆర్ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని చెప్పి సంజయ్ పిలుపునిచ్చారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజల్ని, ఉద్యమకారుల్ని, మేధావుల్ని ఈ పోరాటంలో కలుపుకుని పోవాలని చెప్పి కూడా అన్నారు. ప్రజలు బీజేపీపై ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో, విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారో దాన్ని నిలబెట్టేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని చెప్పి అన్నారు. కేసీఆర్ గల్లీలో తొడలు కొట్టడం, ఢిల్లీలో సలాంలు కొట్టడం తప్ప చేసేదేం లేదని చెప్పి ఆయన కామెంట్ చేశారు. రైతులపై మొసలి కన్నీరు కార్చిన కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు, మరి అక్కడ రైతులు ఏదైతే ఆందోళన చేస్తున్నారో దానికి ఎందుకు మద్దతు ఇవ్వలేకపోయారని చెప్పి క్వశ్చన్ చేశారు. ఇక నుంచి రాష్ట్రంలో 2 పక్షాలు ఉంటాయి, ఒకటి బీజేపీ అనుకూల పక్షం కాగా, ఇంకొకటి వ్యతిరేక కూటమిగా టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఉంటారని చెప్పి కూడా సంజయ్ మాట్లాడారు. అయితే సంజయ్ నోరు అదుపులో పెట్టుకో అని చెప్పి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సంజయ్ను ఉద్దేశించి మాట్లాడారండి. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి ఆ పార్టీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ భవన్ లో మాట్లాడుతూ అన్నారు. సంజయ్ ఎగిరెగిరి పడుతున్నారు, అర్థరహితంగా మాట్లాడుతున్నారు, మా పార్టీ నాయకత్వం కేసీఆర్ గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి కూడా మాట్లాడారు. లేని పక్షంలో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి అన్నారు. ప్రధానిని సీఎంలు కలవడం అనేది చాలా నార్మల్ అండ్ రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి చర్చించడంలో తప్పే ఉంది. నిధులు, బకాయిలు వీటి గురించి ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎం కలిశారు తప్ప అందులో ఎందుకు అలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పి క్వశ్చన్ చేశారు. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గా హిమా కోహ్లీ కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫార్సు చేసిందండి. చాలా హైకోర్టుల చీఫ్ జస్టిస్ ల బదిలీకి నిర్ణయం జరిగిందని చెప్పి చూస్తున్నాం. ఈ సిఫార్సు ప్రకారం ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా హిమా కోహ్లీ పనిచేస్తున్నారు. సో తొలి చీఫ్ జస్టిస్ గా రాధాకృష్ణ నియమితులయ్యారు రాష్ట్రం ఏర్పాటైన తర్వాత. ఆయన వెస్ట్ బెంగాల్ హైకోర్టుకు బదిలీ కావడంతో లాస్ట్ జూన్ లో జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ సీజేగా వచ్చారు. ఇప్పుడు మరోసారి బదిలీలతో కొత్త సీజే రాబోతున్నారని చెప్పి చూస్తున్నాం. తెలంగాణనే కాదు అనేక రాష్ట్రాలకు సంబంధించి హైకోర్టు చీఫ్ జస్టిస్ ను బదిలీ చేయాలని చెప్పి
కొలీజియం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర హైకోర్టు సీజే ఆర్ఎస్ చౌహాన్ ఉత్తరాఖండ్ హైకోర్టు కి, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరిని సిక్కిం హైకోర్టుకు, సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామిని ఏపీ హైకోర్టు కి బదిలీ చేయాలని రికమెండ్ చేసింది. అండ్ ఒడిషా హైకోర్టు సీజేగా ఉన్న మురళీధర్ని నియమించాలని సూచించినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో టాప్ మోస్ట్ సీనియర్లు అయిన 5 జడ్జిల కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు పంపించింది. సో న్యాయశాఖ ఈ ప్రతిపాదనలు పంపించి రాష్ట్రపతికి పంపుతుంది. రాష్ట్రపతి సంతకం తర్వాత ఈ నియామకాలు జరుగుతాయి. దాని గురించిన వార్త. కేసీఆర్ ను ఎప్పుడు జైల్లో పెడతారని సంజయ్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్వశ్చన్ చేశారండి. కేసీఆర్ ను జైల్లో పెడతామంటున్నారు, ఎప్పుడు చేస్తారు, డెడ్ లైన్ ఏమైనా పెట్టుకున్నారా లేక కుట్టి మాటలేనా అని చెప్పి బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ ను ఉద్దేశించి ఆయన క్వశ్చన్ చేస్తారు. అండ్ దత్తాత్రేయకి వివేక్ వెంకటస్వామి పరామర్శ అని చెప్పి మనం అదే పేజ్ లో ఫోటో చూడొచ్చు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి పరామర్శించారు. నిన్న దత్తాత్రేయ ఇంటికి వెళ్లారు వారు. ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేశారు. సోమవారం రోజు నల్గొండలో కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి వెళ్తుండగా దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఆయన సేఫ్ గా బయటపడ్డారు. సో నేతలు ఆయన్ని పరామర్శించారు. అండ్ ఫీజు తగ్గిద్దామా, స్కీమ్ ఎత్తేద్దామా, ఎల్ఆర్ఎస్ పై ఏం చేద్దాం. సో రాష్ట్ర ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ కి సంబంధించి ఆలోచన మొదలైందండి. ఎందుకంటే దుబ్బాక కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికల రిజల్ట్ కానీ, ఎల్ఆర్ఎస్ వల్లనే జనాల్లో విపరీతమైన కోపం ఉంది, అది క్లియర్ గా ఓట్ల రూపంలో కనిపించింది అని చెప్పి కూడా లీడర్లు లోలోతున ఆలోచన చేస్తున్నారు. సో ఈ ఎల్ఆర్ఎస్ ని ఏం చేద్దాం అనే విషయంలో ప్రభుత్వం డైలమాలో పడింది అని చెప్పి చూస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్కీమ్ ను ఉన్నది ఉన్నట్లు అమలు చేయడం కష్టమే అనే నిర్ణయానికి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. సో ఇప్పుడు ఏం చేయాలి అనే అంశానికి సంబంధించి రియల్టర్లు, లోకల్ లీడర్లు, ఇతర వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకునే ఛాన్స్ ఉందన్న వార్తలు కూడా ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. 3 ఆప్షన్స్ ఉన్నాయండి ప్రభుత్వం ముందు. ఒకటి ఏంటంటే ఫీజును తగ్గించి స్కీమ్ ను అమలు చేయడం, ముందు కొంత ఫీజు కట్టించుకుని మిగతా ఫీజును నిర్మాణ సమయంలో చెల్లించే వెసులుబాటు ఇవ్వడం, లేదా స్కీమ్ ని పూర్తిగా ఎత్తేయడం. వీటిలో ఏ ఆప్షన్ ఎంచుకుంటే తక్కువ నష్టం వస్తుందనే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూసినాం. స్కీమ్ ని పూర్తిగా ఎత్తేయకుండా మిగతా ఆప్షన్స్ మీదే కసరత్తు జరిగే ఛాన్స్ ఉందని చెప్పి కూడా తెలుస్తోంది. ఎందుకంటే విపరీతంగా ఫీజులు మనం చెప్పుకున్నాం కూడా, విపరీతంగా అంటే 6% రెగ్యులరైజేషన్ కోసం అప్లై చేసిన ప్లాట్ కు మార్కెట్ ధరలో 6% ఫీజు, వెంచర్లు ఓపెన్ స్పేస్ లేకపోతే అదనంగా 14%. సో లక్షల్లో ఫీజు చెల్లించాల్సి వచ్చింది చాలా మందికి. ప్లాట్ కొనుగోలు కోసం కట్టిన డబ్బులో 30 నుంచి 40% సొమ్మును మళ్ళీ రెగ్యులరైజేషన్ కోసం చెల్లించడం అంటే ఎంత పెద్ద భారమో కూడా మనం చెప్పుకున్నాం. సో ఓపెన్ ప్లాట్ల వల్లే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మామూలుగా నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభించిన తర్వాత ఎల్ఆర్ఎస్ లేని ఇండ్ల జాగాలకు రిజిస్ట్రేషన్ చేయట్లేదు. సో గతంలో నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ లో మెజారిటీ భాగం ఇండ్ల జాగాల కోసమే ప్రజలు వస్తుంటారు. ప్రభుత్వానికి కూడా ఓపెన్ ప్లాట్ల విక్రయం ద్వారానే బాగా డబ్బులు వస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ అంశంపై తుది నిర్ణయం తీసుకోకపోతే సర్కార్ ఆదాయాన్ని కూడా పూర్తిగా గడ్డిపడే ప్రమాదం ఉంది. కాబట్టి ఏం చేయాలనే దానికి సంబంధించి ఆలోచనలు జరుగుతున్నాయి. 25 లక్షలకి పైగా అప్లికేషన్స్ వచ్చాయండి ఎల్ఆర్ఎస్ కింద. వీటి ద్వారా 20,000 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది. కానీ స్కీమ్ ని సొంత పార్టీ లీడర్లే తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది చాలా భారంగా ఉంది అని చెప్పి అయినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు ఓట్ల రూపంలో జనాల అసంతృప్తి సెగ తగిలింది. కాబట్టి ఈ స్కీమ్ పై మొండిగా ముందుకు వెళ్తే చాలా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది అని చెప్పి కూడా పార్టీ లీడర్లు హెచ్చరిస్తున్నారు. సో ఫీజు తగ్గిద్దామా, స్కీమ్ ఎత్తేద్దామా అని చెప్పి ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం ఆలోచనలో పడింది అని చెప్పి మనం ఆటలో చూస్తున్నాం. కాంగ్రెస్ నేతల ఢిల్లీ టూర్ అని అదే పేజ్ లో చూడొచ్చండి. రాహుల్ గాంధీని కలిసేందుకే కాంగ్రెస్ లీడర్స్ అందరు కూడా ఢిల్లీ బాట పట్టారు. ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, పొదెం వీరయ్య ఉన్నారు. యాక్చువల్లీ ఇవాళ జరిగే డిఫెన్స్ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు ఎంపీ రేవంత్ రెడ్డి వెళ్లారు. అదే మీటింగ్ లో రాహుల్ కూడా పాల్గొంటారు. కాబట్టి ఆయన కలిసే ఛాన్స్ ఉందని చెప్పి తెలుస్తోంది. అండ్ మెజారిటీ డీసీసీలు రేవంత్ రెడ్డికే మద్దతు ఇస్తున్నాయని చెప్పి ప్రచారం జరుగుతుండటంతో పీసీసీ చీఫ్ పోస్ట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలంతా అలర్ట్ అయ్యి ఢిల్లీ బాట పట్టారని చెప్పి చూస్తున్నాం. ఎవరికైనా ఇవ్వండి, బట్ పక్కా కాంగ్రెస్ వారికి ఇవ్వాలి అని చెప్పి కూడా వీళ్ళందరూ రాహుల్ ముందు చెప్పే ఆలోచన ఉందని చెప్పి కూడా చూస్తున్నాం. స్కీమ్లన్నీ బంద్ చేస్తే పబ్లిక్ అర్థమవుతుంది. నిన్న జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేసిన కామెంట్స్ అండి ఇవి. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలు ఉట్టిగానే మర్చిపోతున్నారు. ఏడాది పాటు అన్ని స్కీమ్స్ సాగుకు 24 గంటల కరెంటు బంద్ చేస్తే అప్పుడు టీఆర్ఎస్ సర్కార్ ఏం చేస్తుందో ప్రజలకు అర్థమవుతుంది అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. ఎందుకంటే నిన్న మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన పార్క్ ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తోంది ప్రభుత్వం ప్రజల కోసం. సంక్షేమ పథకాలు, 24 గంటల కరెంట్ కానీ, తాగేందుకు మంచినీళ్ళు కానీ, ఆసరా పింఛన్లు కానీ, రైతు బంధు కానీ, ఇలాంటి స్కీమ్స్ దేశంలో ఎక్కడా లేవు. ఓన్లీ తెలంగాణలో మాత్రమే అమలవుతున్నాయి. ఇటువంటి మంచి పనులు మర్చిపోవడం ప్రజలకు అలవాటుగా మారింది. వాళ్ళు అమాయకులు, మంచోళ్ళు అర్థమైతలేదు. అందుకే ఏడాది పాటు అన్ని సంక్షేమ పథకాలు బంద్ పెట్టి జస్ట్ ఎలక్షన్స్ ముందు చాలు చేస్తే చాలు, 24 గంటల కరెంటు కూడా బంద్ చేసి కేవలం 4 గంటలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరతా అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు.
పనికిరాని భావాలకు లోనవుతున్నారు, వైర్ల కింద నిలబడి చప్పట్లు కొడుతూ భజన చేస్తే కరెంట్ వస్తుందేమో చూద్దామని చెప్పి ఆయన మాట్లాడారు. ఈ మధ్య ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ కి బాగా ఎదురుదెబ్బలు తగలడంతోనే అసంతృప్తితోనే ఇట్లా మాట్లాడారు లక్ష్మారెడ్డి అని చెప్పి మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా చర్చించుకున్న పరిస్థితి. అండ్ ఫారెస్ట్ ఆఫీసర్లను నిర్బంధించండి అని ప్రభుత్వ విప్రేగ కాంత ఫేస్బుక్ పోస్టులు పెట్టడం కలకలం రేపిందండి. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల జోలికి వచ్చే ఫారెస్ట్ ఆఫీసర్లపై ఇక ప్రత్యక్ష యుద్ధం చేస్తాం, పోరాటానికి గ్రామాల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు రెడీ కావాలని చెప్పి పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగ కాంతారావు పిలుపునిచ్చారు. నిన్న ఆయన ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ లో పొలిటికల్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో చర్చనీయాంశం అయ్యాయని చెప్పి చూస్తున్నాం. సర్కార్ నుంచి వచ్చిన ఆదేశాలతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పోడు భూముల్ని సాగు చేసుకుంటున్న ఈ గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల్ని స్వాధీనం చేసుకోవడం, అక్కడ హరితహారం కింద మొక్కలు నాటడం చేస్తున్నారు. మరి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల విషయంలో తాము పనితనం చేసుకుంటుంటే స్వయంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఇలాంటి ఫేస్బుక్ పోస్టులు పెట్టడం ఏంటి అని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పబ్లిక్ నుంచి విప్ రేగా కాంతారావుపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంది. సో కొంతకాలంగా వివిధ వేదికలపై ప్రభుత్వాన్ని ఏమీ అనలేక ఫారెస్ట్ వాళ్ళపై ఆయన విరుచుకుపడుతున్నారు. రెవెన్యూ ఆఫీసర్లు ఇచ్చిన పట్టాలు ఉన్నప్పటికీ ఫారెస్ట్ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి ఎన్నో మీటింగ్స్ లో కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఆయన పబ్లిక్ ని రెచ్చగొట్టడం ఏంటని చెప్పి ఫారెస్ట్ ఆఫీసర్లు చర్చించుకుంటున్నారు. ఆయన పోస్టులతో ఎవరైనా రెచ్చిపోయి తమపై దాడి చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. అండ్ కొత్త రిజిస్ట్రేషన్ విధానంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఎల్ఆర్ఎస్ ని రద్దు చేయాలని చెప్పి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అండ్ టీఆర్ఎస్ తొత్తుల్లో పోలీసులు వ్యవహరిస్తున్నారని పిసిసి అధికార ప్రతినిధి నిరంజన్ అంటున్నారు. దాని గురించిన వార్త ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, కామర్సే కావాలి డిగ్రీలో బీకామ్ కోర్స్ కే జై కడుతున్న స్టూడెంట్స్ అని చెప్పి చూస్తున్నాం. అసలు మామూలుగా ఒకప్పుడు కామర్స్ కోర్సులు అంటే చాలా ఆర్ట్స్ కామర్స్ వీటి చాలా తక్కువ ఇది ఉండేది, బట్ ఇప్పుడు మాత్రం బీకామ్ కోర్సులకి ఎక్కువ స్టూడెంట్స్ జయకొడుతున్నారట. ఆ తర్వాతే సైన్స్ ఆర్ట్స్ కోర్సుల వైపు చూస్తున్నారు అని చెప్పి చూస్తున్నాం. ఈసారి అడ్మిషన్స్ పెరిగాయి, అయినా సరే సగం సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఆర్టికల్లో చూస్తున్నాం. రాష్ట్రంలో బీకామ్ కోర్స్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. సైన్స్ ఆర్ట్స్ కోర్సులతో పోలిస్తే ఈడాది కామర్స్ లో అడ్మిషన్లు పెద్ద ఎత్తున పెరిగాయని చెప్పి చూస్తున్నాం. ఓవరాల్ డిగ్రీ అడ్మిషన్స్ 2021 అకాడమిక్ ఇయర్ కి సంబంధించి ఓవరాల్ డిగ్రీ అడ్మిషన్స్ పెరిగాయి. దోస్త్ పరిధిలో 1059 డిగ్రీ కాలేజీలు ఉండగా వాటిలో 424,000 పైగా సీట్లు ఉన్నాయి. కరోనా ఎఫెక్ట్ తో ఈసారి అడ్మిషన్స్ ఆలస్యమయ్యాయి. 3 రోజుల క్రితమే డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ ప్రాసెస్ పూర్తయింది. సో ఈసారి ఇంత పెద్ద ఎత్తున జరిగినా సరే ఇంకా కూడా సీట్లు సగం సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పి చూస్తున్నాం. స్టేట్ లోని ఉస్మానియా, కాకతీయ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ యూనివర్సిటీ వీటితో పాటు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ పరిధిలో అడ్మిషన్లు పెరిగాయి. ఈసారి ఓయూలో అత్యధికంగా 81,448 మంది, కేయూలో 56,73 మంది ఇట్లా అడ్మిషన్స్ తీసుకున్నారు. ఈసారి సగానికి పైగా అడ్మిషన్లు ప్రైవేట్ కాలేజీలోనే ఉన్నాయండి. ప్రైవేట్ కాలేజీలో 152,805 మంది చేరగా సర్కారు కాలేజీలో కేవలం 34,301 మంది చేరారు అని చెప్పి చూస్తున్నాం. అండ్ తన వారిని వెతుకుతూ బాసర్కు గీత, గీత గుర్తుండే ఉంటుంది మీకు, తను మాట్లాడలేదు వినలేదు సైగలతోనే పాకిస్తాన్ గీత దాటుకుని వచ్చింది. అప్పట్లో సుష్మా స్వరాజ్ చొరవతో ఆమె పాకిస్తాన్ నుంచి ఇటు వచ్చిన పరిస్థితి. తన తల్లిదండ్రుల్ని వెతుక్కుంటూ గీత మొత్తం దేశమంతా తిరుగుతోంది. తను సైగలతోనే ఒక గోదావరి, తన ఇల్లు గోదావరి ఒడ్డున ఉంది, అక్కడ రైల్వే స్టేషన్ తో పాటు ఒక అమ్మవారి గుడి ఉంది అని చెప్పి తన ఆశ్రమ నిర్వాహకులకు చెప్పడంతో వాడు బాసర్ తీసుకొచ్చారు. బట్ అప్పటికి ఇప్పటికీ మొత్తం మారిపోయింది. సో గీత ఏమి గుర్తుపట్టలేకపోయింది. సో ఇండోర్ నుంచి వచ్చిన గీత మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు వెళ్ళిపోయింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూసినాం. అండ్ మన రాష్ట్రంలో చదువుకున్న మహిళలు 66.6%. సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో వెల్లడైన విషయం అండి ఇది. మగవాళ్ళు 84.8% ఉన్నారట, ఆడవాళ్ళు మాత్రం 66.6% ఉన్నారని చెప్పి ఈ సర్వేలో వెల్లడైన విషయం. మొత్తం అర్బన్ ఏరియాలో మహిళల లిటరసీ రేట్ 81% ఉంది, రూరల్లో 58.1% మాత్రమే ఉందని చెప్పి చూస్తున్నాం. మగవాళ్ళ విషయంకి వస్తే అర్బన్ లో 90.2% చదువుకున్న వాళ్ళంటే రూరల్లో 81.3% ఉందట. మహిళలు అసలు ఇంటర్నెట్ వాడతలేదని చెప్పి కూడా ఈ సర్వేలో తేలింది. అర్బన్ లో 43.9% మంది, రూరల్లో 15.8% మంది మాత్రమే ఇంటర్నెట్ వాడుతున్నారట. సో దీని గురించి ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ సర్వేలో ఉన్నాయి. జేఈఈ మెయిన్స్ పై గందరగోళం. సో ఐఐటి, ఎన్ఐటి, IIIT తదితర జాతీయ విద్యా సంస్థలు అడ్మిషన్స్ కోసం ఏవైతే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్స్ 2021 షెడ్యూల్ పై గందరగోళం నెలకొంది అని చెప్పి ఆర్టికల్ చూస్తున్నాం. జేఈఈ నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తన అధికారిక వెబ్సైట్ లో మెయిన్స్ టెస్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ పెట్టింది. దీంట్లో ఈ నెల 15 నుంచి జనవరి 15 వరకు అర్హులైన అభ్యర్థులు ఈ ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చని చెప్పి ప్రకటించింది. 2021 లో ఫిబ్రవరి నుంచి మే వరకు 4 సార్లు మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని, ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పి పేర్కొంది. సెంటర్ల వివరాలు, ఎగ్జామినేషన్ ఫీజు వివరాలు కూడా క్లియర్ గా ప్రకటించారు.
jeemain.nta.nic.in వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని చెప్పి బులెటిన్ లో ఇచ్చిన, రాత్రి వరకు కూడా లింక్ ఓపెన్ కాని పరిస్థితి. అండ్ ఎన్టీఏ వెబ్సైట్ నుంచి ఈ జేఈఈ మెయిన్స్ 2021 ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా సడన్ గా తీసింది రాత్రికి. ఏం జరిగిందో స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి అర్థం కాలేదు. ఆ తర్వాత జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పి కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది రాత్రికి అని చెప్పి చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త, ఎలక్షన్ల కోసమే ఉద్యోగాల నాటకం ఆడుతున్నారని చెప్పి టీజేఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారండి. ఎక్స్క్యూజ్ మీ, నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నెలలోపే నోటిఫికేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఆయన సవాల్ చేశారు. దాని గురించిన వార్త. అండ్ మూడేండ్లైన పోస్టింగ్ ఇవ్వరా అని చెప్పి ప్రగతి భవన్ ముట్టడికి గురుకుల ప్రిన్సిపల్ పీఈటీ క్యాండిడేట్స్ ప్రయత్నించారు. వీళ్ళని పోలీసులు అడ్డుకున్నారు. వీళ్ళు పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ గురుకుల ప్రిన్సిపల్ పీఈటీ పోస్టులకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా నిన్న ప్రగతి భవన్ ముట్టడికి వచ్చారండి. జిల్లాల నుంచి భారీగా తరలి వచ్చారు అభ్యర్థులు. వీళ్ళందరినీ కూడా క్యాంప్ ఆఫీస్ లోకి చేర్చుకెళ్లని ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్న పరిస్థితి. 2017 లో గురుకుల సొసైటీలో ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఎగ్జామ్ ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్ల లిస్ట్ కూడా ప్రకటించారు. అయినా మూడేళ్లుగా మాకు పోస్టింగ్ ఇవ్వకుండా నాంచుతున్నారని చెప్పి వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాని గురించిన వార్త. అండ్ ఫస్ట్ ఫేజ్ వ్యాక్సినేషన్ 3,000 కేంద్రాల్లో 8 గంటల్లో 2.70 లక్షల మంది హెల్త్ స్టాఫ్ టీకాలు, ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ కేంద్రానికి రావాల్సిందని చెప్పి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ చెప్తున్నారు. ఫస్ట్ ఫేజ్ కరోనా వ్యాక్సినేషన్ కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ 3,000 సెంటర్లు సిద్ధం చేస్తోందని చెప్పి ఆర్టికల్లో చూసినాం. కేంద్రం పర్మిషన్ ఇచ్చిన మరునాడే రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న 2.70 లక్షల మంది మెడికల్ స్టాఫ్ కి వ్యాక్సిన్ వేస్తారు అని చెప్పి కూడా ఇందులో చూసినాం. దీనికి సంబంధించి చకచక ఏర్పాట్లు అవి జరుగుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసే హెల్త్ కేర్ సిబ్బంది కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలకు రావాల్సిందే. వాళ్ళు తమే వేసుకుంటామని చెప్పి అనడానికి వీల్లేదు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఎవరైతే సిబ్బందిని నియమిస్తుందో వాళ్లతోనే వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పి క్లారిటీ ఇచ్చారు. వ్యాక్సిన్ కోసం టీకా సెంటర్లకు రాలేని వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయని చెప్పి కూడా పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ చెప్తున్నారు. వయోవృద్ధులు, మంచానికే పరిమితమైన వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులను టీకా కేంద్రాలకు తీసుకొచ్చే బాధ్యతను ఇతర ప్రభుత్వ శాఖలకి అప్పగించబోతున్నారు అని చెప్పి కూడా మనం ఈ అటకలో చూస్తున్నాం. కొత్తగా 491 మందికి కరోనా వచ్చినట్టు హెల్త్ బులెటిన్ చెప్పారండి. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం రాత్రి వరకు 48,005 టెస్టులు చేశారు. మరొక 491 మందికి కరోనా వచ్చింది. ఈ గ్రేటర్ పరిధిలో 102 జిల్లాల్లో 389 కేసులు వచ్చాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, మరోసారి సాగర్ క్లీనింగ్ కు టెండర్లు, ఇప్పటికే 2 సార్లు చేసిన నో రిజల్ట్. మరి ఇప్పుడు మరొకసారి నీటి నాణ్యతను మెరుగుపరిచేందుకు హెచ్ఎండిఏ మరొకసారి టెండర్లు పిలుస్తోందని చెప్పి చూస్తున్నాం. ఈ నెలాఖరులో ఈ పనులు కంప్లీట్ కాబోతున్నాయి. సో వీటిని పొడిగిస్తూ మరోసారి గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు అధికారులు రెడీ అయ్యారు. ఈ సీవరేజ్ నీళ్ల మళ్లింపు, సాగర్లో కెమికల్ వ్యర్థాలు తగ్గేలా బయో రెమిడియేషన్ పనులను హెచ్ఎండిఏ 2 ఇయర్స్ బ్యాక్ చేపట్టింది. 2018 లో 6 నెలలు చేసింది. 2020 లో మరో 6 నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. మళ్లీ తాజాగా మరొక 7 ఏళ్ల పాటు ఈ ప్రక్రియ కొనసాగించేందుకు గ్లోబల్ టెండర్లు పిలవబోతోంది అని చెప్పి చూస్తున్నాం. గతంలో 2 సార్లు నీటి నమూనాలు సేకరించారు. దాని ఆధారంగానే ఈ పనులు ఇవ్వబోతోందని చెప్పి చూస్తున్నామండి. కొంత మార్చిలో మొదలు పెట్టిన బయో రెమిడియేషన్ వల్ల సాగర్లో నీటి నాణ్యత పెరిగినట్లు కూడా హెచ్ఎండిఏ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇవన్నీ తాత్కాలిక ప్రయోజనాలు ఇస్తున్నాయి తప్ప ఇంకేం జరగదు దీనివల్ల అని చెప్పి పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇప్పటికీ కూడా యథేచ్ఛగా పారిశ్రామిక వ్యర్థాలు కలుస్తున్నాయి. హుస్సేన్ సాగర్ లోకి వచ్చిన నాలాల వ్యర్థాలని క్లీన్ చేసే పరిమాణం మరింత పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి గతంలోనే అధికారులు చెప్పారు. వాటిని శుద్ధి చేయకుండా, వాటి మీద దృష్టి పెట్టకుండా ఎన్నిసార్లు ఈ టెండర్లు పిలిచి ఏం చేసినా మొత్తం పై పూతలే తాత్కాలికమే తప్ప దీనివల్ల సాగర్ క్లీనింగ్ అనేది పూర్తి స్థాయిలో జరిగే అవకాశమే లేదు అని చెప్పి పర్యావరణవేత్తలు అంటున్నారు. బయో రెమిడియేషన్ తప్ప మరి ఏ ఇతర ప్రక్రియని చేపట్టడం లేదు. ముందు నాలాలు, వాటి నుంచి వస్తున్న వ్యర్థాలు, వీటి విషయంలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా పర్యావరణవేత్తలు అంటున్న పరిస్థితి. దాని గురించిన వార్త. గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల పనులను స్పీడ్ పెంచాలని చెప్పి మేయర్ బొంతు రామ్మోహన్ అంటున్నారు. గ్రేటర్ పరిధిలో గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల మోడర్నైజేషన్ పనులు స్పీడప్ చేయాలని చెప్పి ఆయన అధికారులను ఆదేశించారండి. హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ పురోగతిపై నిన్న జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం ఎక్కడ, సిటీలోని తహసీల్దార్ ఆఫీసుల వద్ద బీజేవైఎం బీజేపీ నేతలు ధర్నాలకు పిలుపునిచ్చారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు కదా, ఏవి ఉద్యోగాలని చెప్పి క్వశ్చన్ చేశారు వాళ్ళు. డబుల్ ఇండ్లు ఇయ్యాలని బల్దియా ముట్టడి, 3 ఏళ్లైనా ఇస్తలేరని నాంపల్లి మురళీబాగ్ వాసుల ఆందోళన. జనాలకు ఒక విషయంలో ఆశ చూపించి ఏళ్ల తరబడి హామీ నెరవేర్చకపోతే ఏమవుతుందో, డబుల్ ఇళ్ల రూపంలో ఆ సెగ ప్రభుత్వానికి తగులుతున్న సిచ్యుయేషన్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని ఆశ పెట్టి ఎంతో మంది పేదల గుడిసెల్ని ఖాళీ చేయించి ఇప్పటికీ వారి జాగాల్లో నిర్మాణాలు పూర్తి చేయకపోవడంపై జనం ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్న పరిస్థితి. 3 ఏళ్ల క్రితం ఇళ్లు ఖాళీ చేయించి ఇప్పటికీ మాకు ఇళ్లు ఇస్తలేరని చెప్పి నాంపల్లిలోని మురళీబాగ్ వాసులు నిన్న జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ని ముట్టడించారు. 150 మంది బాధితులు అండి రోడ్డుపై బైఠాయించి తమ
నిరసన తెలిపిన పరిస్థితి, దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే స్పిన్నింగ్ వీల్ లింక్స్ పంపి డబ్బులు కొట్టేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారండి. ఈ సైబర్ క్రిమినల్ సోషల్ మీడియాలో స్పిన్నింగ్ వీల్ లింక్స్ ని పంపి అకౌంట్ లో డబ్బులు కొట్టేస్తున్నారని చెప్పి సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి లింక్స్ ని దయచేసి క్లిక్ చేయొద్దు అని చెప్పి జనాలకు చెప్తున్నారు. వీల్ క్లిక్ చేస్తే స్పిన్ అవుతుంది, తర్వాత మొబైల్ లేదా ఇతర గిఫ్ట్స్ గెలుచుకున్నారు అని చెప్పి వస్తుంది. అండ్ ఈ లింక్స్ ని ఇతరులకు షేర్ చేయాలని చెప్పి మెసేజ్ వస్తుంది, అంతే మీ అకౌంట్లు అన్ని ఖాళీ అవుతాయని చెప్పి చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అండ్ సిటీలో రియల్టర్లు, డాక్యుమెంట్ రైటర్లు రెండో రోజు ఆందోళనలు. సో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్స్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిటీ వ్యాప్తంగా కూడా రియల్టర్లు అండ్ డాక్యుమెంట్ రైటర్లు ఆందోళనకు దిగారని చెప్పి ఆటగాళ్ళు చూస్తున్నాం. కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ గందరగోళంగా ఉంది. ధరణి యాప్ లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డాక్యుమెంట్స్ రైటర్స్ లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగిస్తే చాలా కుటుంబాలు రోడ్డు పడే ప్రమాదం ఉంది అని చెప్పి కూడా వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలింగంపల్లిలో, ఎల్బీ నగర్ లో అనేక చోట్ల వీళ్ళందరూ కూడా ఆందోళన కూర్చున్న పరిస్థితి. దాని గురించిన వార్త. కరోనా సెకండ్ వేవ్ పై పోలీసులు అలర్ట్. ఈ మధ్య ఎస్ఆర్ నగర్ పిఎస్ లో పాజిటివ్ కేసులు వచ్చాయి కాబట్టి సేఫ్టీ ప్రికాషన్స్ మస్ట్ గా తీసుకోవాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు పోలీసులకు సూచిస్తున్నారు. చలి బాగా పెరిగింది అండ్ కరోనా సెకండ్ వేవ్ పొంచి ఉంది కాబట్టి పోలీసులు అలర్ట్ గా ఉండాలని చెప్పి కూడా వాళ్ళు సూచిస్తున్నారు. దాని గురించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్ కి వస్తే ఫండ్స్ పవర్ లేని పదవులు ఎందుకు? మనం సర్పంచులు ఇప్పటిదాకా ఇట్లాంటి క్వశ్చన్స్ అవి రైజ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఎంపీటీసీలు పోరుబాటు పడుతున్నారని చెప్పి ఆటగాళ్ళు చూస్తున్నామండి. 8 ఉమ్మడి జిల్లాలో చైతన్య సదస్సులు, 2 మండలాలకు పైసా ఇవ్వని సర్కార్, మాకు పైసలు ఉండవు, ఎలాంటి అధికారాలు ఉండవు, మాకు ఎందుకు ఈ పదవులు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. దాని గురించిన వార్త. కేసీఆర్ చెప్పేది ఒకటి, చేసేది ఇంకోటి. కేంద్రం మెడల్ వంచుతానని వంచుకొని వచ్చిండు అని చెప్పి తీన్మార్ మల్లన మండిపడ్డారండి. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో పాదయాత్ర నిర్వహించి అందులో మాట్లాడారు. దాని గురించిన వార్త. కేసీఆర్ కరప్షన్ పై వెనక్కి తగ్గుదని బీజేపీ నేతలకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచిస్తున్నారు. దాని గురించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్ కి వస్తే ఆర్సీ వస్తలేదు, లైసెన్స్ ఇస్తలేరు. సో ఆర్టీఏ నుంచి ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు రాక 2 లక్షల మంది సుమారుగా ఎదురు చూస్తున్నారని చెప్పి ఆటగాళ్ళు చూస్తున్నాం. కాంట్రాక్ట్ రెన్యువల్ చేయకపోవడంతో ప్రింటింగ్ ఆగిపోయింది, సర్కార్ తీరుతో పబ్లిక్ సఫర్ అవుతున్నారు అని చెప్పి మనం ఈ ఆటగాళ్ళు చూస్తున్నాం. అండ్ పాత డాక్యుమెంట్ నెంబర్ తో ధరణిలో డబుల్ రిజిస్ట్రేషన్. సో ధరణి కింద అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ విషయంలో జరిగిన పొరపాట్లే సేమ్ నాన్ అగ్రికల్చర్ ఆస్తుల విషయంలో కూడా జరుగుతున్నాయండి. పాత డాక్యుమెంట్ నెంబర్ తోనే కొత్త రిజిస్ట్రేషన్ చేసిన ఘటన మెదక్ జిల్లా తూప్రాన్లో జరిగింది. సో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్స్ చేయాలని చెప్పి డిమాండ్ ఊపందుకుంది. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ ఓపెన్ పేజ్ కి వస్తే ఓపెన్ పేజ్ లో సీనియర్ జర్నలిస్ట్ చెలసాని నరేంద్ర రాసిన ఆర్టికల్ మనం చూస్తున్నాం. వ్యవసాయం ఇండస్ట్రీ రేంజ్ కి ఎదగాలి అని చెప్పి ఆయన ఈ ఆర్టికల్లో రాశారు. మెయిన్ గా రైతులు చేపట్టిన నిరసనలు 2 స్పష్టం చేస్తున్నాయి. ఇదేంటంటే కనీస మద్దతు ధర విధానానికి స్వస్తి చెప్పే అవకాశం ఉందనే ఆందోళన ఒకటైతే, ఇంకొకటి కాంట్రాక్ట్ ఫార్మింగ్. ఈ కాంట్రాక్ట్ వ్యవసాయ ఒప్పందాలకు ప్రైవేట్ కంపెనీలు కట్టుబడి ఉండని పక్షంలో రైతులకు ఎట్లా రక్షణ? ఈ మెయిన్ రైతుల ఆందోళనలో ఈ 2 ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ఎంఎస్పీకి సంబంధించి ప్రధాని మోడీ స్పష్టమైన హామీ ఇస్తున్నారు. రైతు నాయకులతో చర్చలో ఈ విషయంపై లిఖిత పూర్వక హామీ ఇస్తామని వ్యవసాయ మంత్రి తోమర్ కూడా చెప్తున్నారు. అయినా రైతులకు నమ్మకం కుదరడంలా కేంద్రం మాత్రం రైతులను ఒప్పించడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది అని చెప్పి మనం ఈ ఆటగాళ్ళు చూస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ కి మోడీ సర్కార్ ప్రాధాన్యత ఇస్తోంది అని చెప్పి ఆయన ఈ ఆటగాళ్ళు రాశారు. ఇప్పటికే 25% వ్యవసాయ ఉత్పత్తులకి కాంట్రాక్ట్ వ్యవసాయం అనేది అమల్లో ఉంది. ప్రైవేటు వ్యాపారులను రైతులతో చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండేలా చేయడం సులువు కాదు. ఎందుకంటే రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నట్లు సివిల్ కోర్టులు, ప్రత్యేక ట్రైబ్యునల్స్ ఇలాంటి వివాదాలని వాటి దృష్టికి తీసుకెళ్లినా సన్న చిన్నకారు రైతులు వీటి చుట్టూ ఎంతకాలం తిరిగి పోరాడగలుగుతారు అని చెప్పి కూడా ఆయన ఈ ఆటగాళ్ళు రాశారు. సో వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగేలా చేయడమే ఈ సమస్యలకి పరిష్కారం అవుతుంది. అందుకే మోడీ సర్కార్ ఫస్ట్ నుంచి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తోంది. పైగా ప్రతి మండల కేంద్రంలో కోల్డ్ స్టోరేజ్ నెలకొల్పేలా ప్రోత్సహించడం ద్వారా రైతులు చౌకగా తమ ఉత్పత్తుల్ని అమ్ముకోనియకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని చెప్పి ఆయన యాటికలో ప్రస్తావించారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ శ్రీను కొండపల్లి లెటర్ టు ద ఎడిటర్ రాశారండి. అదే పేజ్ లో ఖాళీ పోస్టులన్నీ వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ దాని గురించిన వార్త. అండ్ అదే పేజ్ లో తెలంగాణ లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన్నారం నాగరాజు రాసిన ఆర్టికల్ మనం చూస్తున్నాం. మన పాలకులకు అవినీతిని అంతం చేసే సత్తా లేదా? మామూలుగా పేదల అభ్యున్నతికి, దేశ రాష్ట్ర పురోగతి కోసం లక్షల కోట్ల ప్రజాధనంతో చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అవినీతి కారణంగా ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని చెప్పి ఆయన ఆర్టికల్లో రాశారు. ప్రభుత్వ స్కీమ్స్ ఎప్పుడైనా సరే అట్టడుగు వర్గాల వరకు చేరడం లేదు. ఈ డెవలప్మెంట్ వర్క్స్ లో క్వాలిటీ ఉండట్లేదు. ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా అవినీతి అంతం జరగాలి. అవినీతి భరతం పడతాం, ఉక్కు పాదాలతో అణిచివేస్తామని చెప్పి చెప్తున్న లీడర్స్ చేతల్లో మాత్రం దాన్ని అప్లై చేయడం లేదు అని చెప్పి ఆయన ఈ ఆర్టికల్లో రాశారు. దాని గురించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్ కి వస్తే కర్ణాటక కౌన్సిల్లో కొట్లాట, డెప్యూటీ చైర్మన్ కుర్చీలోంచి గుంజిండ్రు. ఏం జరిగిందంటే ఇప్పుడు అధికార బీజేపీకి అసెంబ్లీలో మెజారిటీ ఉంది కానీ కౌన్సిల్లో లేదు. కౌన్సిల్లో కాంగ్రెస్ కే మెజారిటీ. అయితే కౌన్సిల్లో గోవధ నిషేధ బిల్లును ఆమోదించుకోవాలని చెప్పి బీజేపీ అనుకుంది.
సో జేడీఎస్ మద్దతుతో కాంగ్రెస్ కు చెందిన చైర్మన్ ని తొలగించాలని చెప్పి ప్లాన్ వేసింది. ఇది వరకు చైర్మన్ పదవి అడిగితే ఒప్పుకోకపోవడంతో కాంగ్రెస్ కి షాక్ ఇవ్వాలని చెప్పి జేడీఎస్ కూడా బీజేపీతో కలిసింది. సో బీజేపీ ఇంతకు ముందే చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది, బట్ దాన్ని చర్చకి తీసుకోలేదు. డిసెంబర్ 10న సభను అర్ధాంతరంగా చైర్మన్ వాయిదా వేశారు. సో ప్రభుత్వం మంగళవారం మరోసారి వన్ డే సెషన్ పెట్టింది. ఈసారి చైర్మన్ అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడంతో బీజేపీ మరో ప్లాన్ వేసింది. ఏం చేసిందంటే, చైర్మన్ రాకముందే జేడీఎస్ కి చెందిన డిప్యూటీ చైర్మన్ తోనే ఈ అవిశ్వాస తీర్మానాన్ని చర్చ మొదలు పెట్టాలని చెప్పి అనుకుంది. ఇంతలోనే కాంగ్రెస్ వచ్చి అక్కడ కూర్చున్న డిప్యూటీ చైర్మన్ ని లాగేయడంతో మొత్తం రభస జరిగింది అని చెప్పి చూస్తున్నాం. ఇదంతా రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తోంది. చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో జరిగిన గొడవ ఇది. మనం అక్కడ ఫోటో కూడా చూడొచ్చు. కర్ణాటక కౌన్సిల్ లో చైర్మన్ సీట్ లో కూర్చున్న డిప్యూటీ చైర్మన్ ఎస్ఎల్ ధర్మగౌడను గుంజుకెళ్తున్న కాంగ్రెస్ సభ్యులు, అడ్డుకుంటున్న బీజేపీ సభ్యులు. అండ్ అగ్రి చట్టాలపై రైతుల్ని కన్ఫ్యూజ్ చేసే కుట్ర జరుగుతుందని చెప్పి ప్రధాని మోడీ అన్నారండి. గుజరాత్ లోని కచ్ లో పర్యటించారు, కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రతిపక్షాలపై ప్రధాని సందర్భంగా ఫైర్ అయ్యారు. అబద్ధాలు చెప్తూ రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. రైతులతో ఇంటరాక్ట్ అయ్యారు నిన్న, సమస్యల్ని వాటిని కూడా అడిగి తెలుసుకున్నారు. డైరీ యజమాని మీ పశువుల్ని లాక్కెళ్తాడా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారండి. రైతుల్లో భయాన్ని నింపుతున్నాయి ప్రతిపక్షాలు. కొత్త అగ్రి చట్టాలు అమల్లోకి వస్తే రైతుల భూములు లాక్కుంటారని చెప్పి చెప్తున్నారు. ఒక్క క్వశ్చన్ అడుగుతా నేను, మీరు పాలు అమ్ముతున్నారని చెప్పి డైరీ యజమాని మీ పశువుల్ని ఏమైనా లాక్కెళ్తాడా అని చెప్పి కూడా మోడీ క్వశ్చన్ చేశారు. దాని గురించిన వార్త. రిపబ్లిక్ డే వేడుకలకు బోరిస్ జాన్సన్. సో ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు, వచ్చేడాది జనవరిలో జరగబోతున్న రిపబ్లిక్ డే వేడుకలకు బోరిస్ జాన్సన్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతారు అని చెప్పి మన మినిస్టర్ జైశంకర్ వెల్లడించారు. దానికి సంబంధించిన వార్త. అండ్ క్రోనీ క్యాపిటలిస్ట్లే మోడీ దోస్తులు అని చెప్పి రాహుల్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. మా పరిధిలో కేంద్రం జోక్యం చేసుకుంటోందని మమతా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. స్టేట్ లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లను ఢిల్లీ పిలిపించుకుని కేంద్రం జోక్యం చేసుకుంటోంది అని చెప్పి ఆమె కామెంట్ చేశారు. ఐఐటి మద్రాస్ లో మరో 79 మందికి కరోనా వచ్చిందండి. ఈసారి పార్లమెంట్ వింటర్ సెషన్ లేదు కరోనా వల్ల. అండ్ చలి తీవ్రంగా ఉండడం వల్ల, ఢిల్లీలో సెకండ్ వేవ్ బాగా ఉండడం వల్ల కరోనా ఎఫెక్ట్ తో ఈసారి రద్దు చేస్తున్నాం. జనవరిలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని చెప్పి ప్రకటన వచ్చింది. అండ్ దేశంలో కరోనా రికవరీ రేట్ 95% దాటిందండి. దానికి సంబంధించిన వార్త. పేజ్ తిప్పే టైం వచ్చింది. అమెరికన్లకు ప్రెసిడెంట్ ఎలెక్ట్ జో బైడెన్ పిలుపు అని చెప్పి చూస్తున్నాం. బైడెన్ ఎన్నికను ఎలక్టోరల్ కాలేజ్ కన్ఫర్మ్ చేసింది. 306 ఓట్లతో బైడెన్ గెలుపు, ట్రంప్ కు 232 ఓట్లు. సో జనవరిలో ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టనున్న బైడెన్ అని చెప్పి చూస్తున్నాం. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ డెసిషన్ తీసుకుంది. దాని గురించిన వార్త. ఇక లైఫ్ ఎడిషన్ కు వస్తే, బెల్లం ఈ సీజన్ సూపర్ ఫుడ్. సో చలికాలంలో ఎక్కువ డిమాండ్ ఉండే ఫుడ్ ఏదైనా ఉందంటే అది బెల్లమే. ఇది తింటే చలికాలంలో వచ్చే చాలా రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడచ్చని చెప్పి ఢిల్లీలో ఉండే ఫేమస్ డైటీషియన్ కవితా దేవ్గన్ చెప్తున్నారు. చెరుకు నుంచి తయారు చేసే న్యాచురల్ స్వీట్ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మ్యాంగనీస్ కండరాలకి రిలాక్స్ చేస్తుంది, నర్వస్ సిస్టమ్ ని స్ట్రాంగ్ గా మారుస్తుందని చెప్పి ఆమె చెప్తున్నారు. బెల్లం తినడం వల్ల రిలీజ్ అయ్యే ఎండార్ఫిన్ హార్మోన్స్ వల్ల ఎప్పుడు సంతోషంగా ఉంటారు. వేడి టీలో బెల్లం వేసుకుని తాగితే ఈ బెనిఫిట్స్ అన్ని పొందొచ్చు అని చెప్తున్నారు. దానికి తోడు ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందని చెప్పి చెప్తున్నారు. ఊపిరితిత్తుల్లో మనం ఎక్కువ పొల్యూషన్ లో దానిలో ఉంటాం కాబట్టి ఊపిరితిత్తుల్లో పొల్యూషన్ పార్టికల్స్ చేరిపోతుంటాయి. వీటిని తొలగించడంలో బెల్లం సాయం చేస్తుందని చెప్పి చెప్తున్నారు. మెయిన్ గా ఏంటంటే, బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ లివర్ ని డీటాక్సిఫై చేస్తాయి, ఇమ్యూనిటీ పెంచడంలో హెల్ప్ చేస్తాయి. వింటర్ లో దిస్ ఇస్ ద బెస్ట్ ఫుడ్ అని చెప్పి ఆమె చెప్తున్నారు. సో బెల్లం పౌడర్ గా చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసుకుని రోజుకి 2 స్పూన్ల బెల్లం పొడి తిన్నా కూడా చాలు, అద్భుతాలు జరుగుతాయని చెప్పి ఆమె చెప్తున్నారు. దాని గురించి వార్త. ఇక బిజినెస్ ఎడిషన్ కి వస్తే, డిజిటల్ బ్యాంకింగ్ తో ఇవేం పాటలు. కస్టమర్లకు తలనొప్పిగా ఆన్లైన్ పేమెంట్స్, మనల్లో చాలా మంది కూడా ఇది ఫేస్ చేస్తుంటారు. ఒక పక్క డిజిటల్ పేమెంట్స్ ని ఎంకరేజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్తూ ఉంటే, ఓ పక్క ట్రాన్సాక్షన్ చేస్తుండగానే సడన్ గా స్ట్రక్ అవుతుంది, డబ్బులు కట్ అయిపోతాయి కానీ అవి వెనక్కి రావు. దిక్కు తోచక కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారని చెప్పి చూస్తున్నాం. బ్యాంకుల ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై డౌట్స్ అరైజ్ అవుతున్నాయి. రెగ్యులేటరీ ఆర్బీఐ కూడా దీని మీద సీరియస్ అవుతోంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. దాని గురించిన వార్త. ఉపాధి హామీ స్కీమ్ తో ఎంతో మార్పు వచ్చింది అని చెప్పి మనం అదే పేజ్ లో ఆర్టికల్ చూస్తున్నామండి. ఉపాధి హామీ ద్వారా దేశంలో కోట్ల మందికి కేంద్రం ఖచ్చితమైన పని కల్పిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పని వేతన ప్రోగ్రామ్ కాగా, దీనికోసం సగటున 37,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. కరోనా సంక్షోభంలో ఈ ప్రోగ్రామ్ కింద చాలా మంది వలస కార్మికులకు పని దొరికింది అని చెప్పి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ని అన్ని రాష్ట్రాలు ఒకే రకంగా వాడుకుంటున్న పరిస్థితి మాత్రం లేదు అని చెప్పి దీనికి సంబంధించి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ద్వారా మార్కెట్ లో పెరిగిన వర్కర్ల జీతాలు వేరువేరుగా ఉన్నాయని బెనెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నీలంజన్ బానిక్ రాసిన ఆర్టికల్ ఇది. ఈ స్కీమ్ తో అన్స్కిల్డ్ లేబర్ కు వేతనాలు పెరిగాయి, కొన్ని రాష్ట్రాల్లో దీనికి ఫుల్ డిమాండ్ ఉంది అని చెప్పి ఆయన ఈ ఆర్టికల్ లో రాశారు. దాని గురించిన వార్త. ఇవ్వండి వాటి వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు విశేషాలు. మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, మార్నింగ్ 8 కల్లా వచ్చేస్తాను.
వెలుగు పేపర్ ని మీకు వినిపించడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. స్టే సేఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, హ్యావ్ అ నైస్ డే. రేపు కలుద్దాం 8:00. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.